ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పండి గీత, ఏం పని మీద వచ్చారు? కొత్త బాధ్యత ఎలా ఉంది? పొజిషన్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు? పని చేయడానికి ఏ పొజిషన్ అయితే ఏంటి మేడం? ఇక బాధ్యత గురించి అంటారా, నేనెప్పుడూ బరువైన బాధ్యతలు మోయడానికి సిద్ధంగానే ఉంటాను. సరే చెప్పు, ఏ పని మీద వచ్చావు? మీతో బంధుత్వం కలుపుకోవడానికి వచ్చాను, ఒప్పుకుంటారా? బంధుత్వమా నాతోనా? ఏం మాట్లాడుతున్నావు గీత? మీరు విన్నది నిజమే మేడం, ఒకసారి కలవాల్సిన బంధుత్వం మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారనే ఆశతోనే వచ్చాను. ఐశ్వర్య, మీ సురేష్ ఒకరినొకరు ఇష్టపడ్డారని మీకు తెలుసు. నేను ఐశ్వర్యతో మాట్లాడాను, తనింకా సురేష్ని ఇష్టపడుతోంది. మీ సురేష్కి కూడా ఇష్టమైతే మా ఐశ్వర్యని సురేష్కిచ్చి పెళ్లి చేద్దామని మా ఇంట్లో అందరం అనుకుంటున్నాం. పిల్లల ఇష్టాన్ని గౌరవించడం మన ధర్మం, ఏమంటారు? సురేష్, సురేష్ ఒకసారి కిందికి వస్తావా? ఇది దైవ నిర్ణయమో లేక యాదృచ్ఛికమో తెలియదు. నన్ను వదిలిపెట్టి వెళ్లిన నా కొడుకు ఈ మధ్యనే తిరిగొచ్చాడు. మరోసారి వాడిని దూరం చేసుకునే పనులేవి నేను చెయ్యను. ఐశ్వర్యని నీకివ్వడానికి అడుగుతున్నారు, ఇందులో నా అభిప్రాయం కంటే నీ ఇష్టాయిష్టాలే నాకు ముఖ్యం. నీకు ఐశ్వర్యం చేసుకోవడం ఇష్టమేనా? నేను పెళ్ళంటూ చేసుకుంటే అది ఐశ్వర్యనే అని ఇంతకుముందే చెప్పాను. నాకు ఐశ్వర్య అంటే ప్రాణం. నేను తరణే పెళ్లి చేసుకుంటాను. చూసావా వాడి సమాధానం? మన మధ్య ఉన్న ఆధిపత్య పోరు, వృత్తిపరమైన సమస్యలన్నిటినీ పక్కన పెట్టి చెప్తున్నాను గీత. నా భర్త నాకు దూరమయ్యాడు, నా కొడుకును కూడా దూరం చేసుకునే పని నేను చెయ్యను. మీ ఐశ్వర్యను చేసుకోవడం నాకిష్టమే. అమ్మా, నువ్వు అంటుంది నిజమేనా? నమ్మొచ్చా? నమ్మొచ్చా అనే పదంలోనే నిన్నెంత బాధ పెట్టానో నాకు అర్థమవుతుంది సురేష్. మరోసారి నిన్ను బాధ పెట్టను, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ సంబంధం నాకిష్టమే. చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు ఒప్పుకుంటావని నేను అస్సలు ఊహించలేదు. నిజంగా చెప్తున్నాను మేడం, ఇప్పుడే మీరు గెలిచారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ.